విష్ వచ్చేసింది, మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది అన్నట్టు తెలంగాణలో ఓ 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, పిడుగుల వానలు పడతాయట. జర పైలంగుండురు మరి. నిన్న అమెరికాలా, మొన్న చైనాలా, అవతల మొన్న మన కేరళలా, అంతకుముందు పాకిస్తాన్లా, అసలు ఈ దేశం ఆ దేశం అని ఏం లేదోళ్ళ. అంతటా కొట్టుకపోవుడు, మునిగిపోవుడే నడుస్తుంది. అంతెందుకు, ఎన్నడు వానలు కొట్టని ఎడారి దేశంలో కూడా కార్లు ఇండ్లు కొట్టుకపోయేంత వానలు కొట్టబట్టే. అగో, మళ్ళా మన పక్క పొంటే ఉన్న నేపాల్లో ఎట్లా దంస్తున్నాయి ఎదురుడి వానలు. ఈ నగరానికి ఏమైంది అన్నట్టు, ఈ వాతావరణానికి ఏమైందో ఈ నడుమ అస్సలు సమజైతలేదు. ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి అన్నట్టు వస్తే కొట్టుకపోయేటట్టే వస్తున్నాయి వానలు. లేకుంటే సుక్క జాడుంటలేదు. ఇగో ఇండ్లు కొట్టుకపోయేటట్టు ఎట్లా వరదలు వాడుతున్నాయి చూడు గి నేపాల్లా. నేపాల్ రాజధాని కాఠ్మండు సిటీని సగం ముంచినాయి వరదలైతే. మొన్న మన విజయవాడలో 10-12 ఫీట్ల ఎత్తుల ఇండ్లను ముంచినట్టే ఈడ కూడా ముంచుడు ముంచుతున్నాయి. మొన్నటి సంది అటు ఇటు 120 మంది జీవించారట నేపాల్ వరదల్లా. ఇంకొంతమంది జాడపత్త లేకుండా వేయరట. ఇగో గీ అన్న ఇంటి మీద నిలబడి ఎవరన్నా సాయం చేస్తారని కాపాడుతారని ఎట్లా ఎదురు చూస్తున్నాడు. రెస్క్యూ టీం వాళ్ళు తాళ్ళేసి మెల్లగా యువతలు పట్టుకొచ్చిర్రు లాస్ట్కు. నిన్నటికి నిన్న అమెరికాలో హెలీన్ తుఫాన్ ఎంత బీభత్సం చేసిందో చూసినాము. అంతకుముందు చైనాలా, దానికంటే ముందు పాకిస్తాన్లా, సౌదీలా, అబ్బో ఈడ అడని ఏం లేదు, అంత ఇట్టనే ఉన్నాయి. కొట్టుకపోవడం మునిగిపోవడే, కానీ ఏదో తేడా కొడుతుంది ఈ నడుమ వానలు వరదలను చూస్తుంటేనైతే కదా. ఓర్వీల దుంపలు దేగా, బ్యాంకులు, ఏటీఎంలు, షాపులు, ఇండ్లు, బాయిల కాడ కరెంటు మోటార్లు, ఆడోళ్ళ మెడల బంగారు చైన్లే కాదు, కాదే చోటు దొంగతనాల కనర్హం అన్నట్టు సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే గని కార్మికుల ఫోన్లు, పర్సులు, బట్టలు దాచుకునే లాకర్ పెట్టాలని కూడా ఇస్తలేరు. అగో మంచిర్యాల జిల్లా కోల్ మైన్స్ కాడ 100 మంది కార్మికుల లాకర్ పెట్టేలా తాళాలను ఎట్లా వలగొచ్చిరా చూడురే. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాడున్న RK5 గని ఇది. ఇక ఈ గనిల కోల్ కట్టర్లు, ట్రాన్స్ఫర్ వర్కర్లు, ఫిట్టర్లు గిన్న పనిచేస్తుంటారు కదా. ఇక పనిచేసే యాళ్లకు వాళ్ళ ఫోన్లు, పైసలన్నీ లాకర్ పెట్టేలా దాచుకుంటారట. ఇక ఈ పెట్టెల మీద పడ్డట్టున్నాయి దొంగల కన్లు. మెల్లగా ఇవ్వలేని కనిపెట్టి అటు ఇటు 100 మంది కార్మికుల పెట్టెల తాళాలను పట్టపట్ట వలగొట్టి 5 లక్షల ఇలువగల మొబైల్ ఫోన్లు, బండ్ల తాళాలు, 5,000 రూపాయల దాకా నగదు పైకం, కంపెనీ పనిముట్లు అన్నిటిక పోయిరట దొంగ బద్మాషులు. మరి ఇది ఇంటి దొంగల పనా, బయట దొంగల పనా అని అనుమానపడుతుంది ఫోన్లు, పైసలు ఓడగొట్టుకున్న కార్మికులు. ఇట్లా ఈ నడుమ 2-3 మాటలు అయినాయట దొంగతనాలు. పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయ్యారట. మేము అండర్ గ్రౌండ్ లో దిగిన తర్వాత మాకు లాకర్స్ కు సంబంధించిన రూమ్లలో దొంగలు చొరబడి మా విలువైన సెల్ ఫోన్లు మరియు నగదు దుస్తువులను పట్టుకెళ్లారు. ఇదే కాకుండా ఇంతకుముందు 3 సార్లు ఇదే మైన్లో వరుస దొంగతనాలు జరగడం వల్ల కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. పైసలు పోతామా నాయ, కానీ ఈ ఫోన్లు పోవుడే పెద్ద పరిశాన్ వచ్చింది. అలా ఫోటోలు, వీడియోలు, బ్యాంకింగ్ యాప్లు అన్నీ అల్లనినాయి. సీసీ కెమెరా లేనట్టున్నాయి చూడబోతే. అంత మనదే కదా ఇటుక, ఏ దొంగడొచ్చి మన సొమ్ము కొట్టేస్తాడని లైట్ తీసుకుంటే పెద్ద తప్పైందని ఫీల్ అవుతున్నారు ఫోన్లు ఓడగొట్టుకున్న కార్మికులంతా. కానీ బరాబర్ కార్మికులు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు డ్యూటీ ఎక్కుతారు, ఎప్పుడు వాళ్ళ షిఫ్ట్లు నడుస్తాయి అన్న డీటెయిల్స్ అన్ని కనిపెట్టి చేసిర్రంటే ఎవరో మంచిగా ఆయపాయ కనిపెట్టిన ఇరుకున్నోళ్ళే కావచ్చు అని అనుకుంటురట. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ అనగానే తెల్ల ధోతి, తెల్లటి బుషోటు, 3 రంగుల కండువా వేసుకొని మన ట్రెడిషన్కు ట్రేడ్ మార్క్ లెక్క కానొస్తాడు. ఇక సార్ను ఆ డ్రెస్సింగ్లో తప్పితే ఇంకా ఏ డ్రెస్సింగ్లో చూసే ఉండం. కానీగో జిందగిలా ఫస్ట్ టైం వల్ల సార్ను ఎన్నడి చూడని కొత్త గెటప్లో చూడొచ్చు ఇప్పుడు. ఈ సడన్గా చూస్తే ఇవ్వలో ఉండేగా గీ సారు అనిపిస్తుండొచ్చు కొంతమందికి. సెకండ్ టైం చూసినాకనే అప్పుడు గుర్తుపడతారు కావచ్చు ఈయన మన తెలంగాణ చిన్న సీఎం మల్లు బట్టి విక్రమార్క సారే అని. అవు మరి, ఎన్నడూ సార్ను ఈ స్టైల్లో ఇవ్వలం చూడలే కదా. మరి నిజంగా మన మొగోళ్ళల్లా తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే డ్రెస్సింగ్ అంటే మన డిప్యూటీ సీఎం బట్టి సారే అనిపిస్తాడు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం సూటు బూట్ వేసుకొని కానొచ్చిండు సారు. పెట్టువల్లు పట్టుకొస్తుంది కానీ అమెరికా టూరిజండి కదా సారు. ఇక మరి అక్కడ కూడా ఇక్కడ గెటప్లో తిరిగితే ఎట్లా అనుకుండో, జస్ట్ ఫర్ ఏ చేంజ్ అనుకుండో, కానీ స్టైల్ మార్చి సూటు బూట్లా కానొచ్చిండు విక్రమార్క సారు. అంటారు కదా రోమ్కు పోతే రోమన్ లెక్క ఉండాలి, జర్మనీ పోతే జర్మన్ లెక్క ఉండాలి, ఇక్కడ ఉంటే ఇండియన్ లెక్క ఉండాలి. ఇక ఆ ఫార్ములా ఫాలో అవుతున్నట్టుండు అమెరికా టూర్ వేసిన మన బట్టి సారు అని సారు కొత్త గెటప్ను చూసి ఇదేదో ఇచ్చంత్రం అన్నట్టు ఫీల్ అవుతున్నారు చాలా మంది. జిల్లా కలెక్టర్లు అంటే ఏసీ ఛాంబర్లు ఉన్న ఆఫీసులు, లగ్జరీ కార్లు, సబార్డినేట్ ఆఫీసర్లు, అబ్బో తక్కువ మెయింటెనెన్స్ ఉంటుందా.
ఇక వాళ్ళకి ఏమన్నా పని ఉందంటే పెన్నులతో సంతకాలు పెట్టి సెల్ ఫోన్లు పట్టుకొని ఆర్డర్ చేసుడో కంప్యూటర్ కట్కలొత్తుడో ఉంటుంది, అంతే కదా. కానీ అంతటితోనే ఆగుతలేరు వల్ల నిన్ను వాళ్ళ జిల్లా కలెక్టర్లు జిల్లాను డెవలప్ చేసేటందుకు కొండలు గుట్టలెక్కి సాహసాలు కూడా చేస్తారు గిట్లా. అమ్మో, భూపాల్పల్లి జిల్లా కలెక్టరు ఎస్పీ సార్లు ఇద్దరు గండరగండల లెక్కనే ఉన్నారు కదా. వీకెండ్ ను వైబ్రెంట్ గా ఎంజాయ్ చేసినట్టుంటది. జిల్లాలున్న టూరిజం స్పాట్ ను డెవలప్ చేసే ఐడియా వస్తుందని డైరెక్ట్ గా పాండవుల గుట్ట మీదకి ఎట్లా ట్రెక్కింగ్ చేస్తున్నారో. గుట్టెక్కుతున్న వీళ్ళిద్దరు ముచ్చట్నే చెప్పేది. మొదలెక్కిన సారేమో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సారు, ఇక అక్కడ జిల్లా ఎస్పీ కిరణ్ కారే సారేమన్న తక్కువనా. కలెక్టర్ తోటి పోటీ పడ్డట్టే పాండవుల గుట్టను ట్రెక్కింగ్ చేసి ఎక్కి మళ్ళా కిందికి దిగిండు. పాండవుల గుట్ట అంటే టూరిస్ట్ స్పాట్ లెక్క ముందే పేరు పడ్డది. దాన్ని ఇంకింత డెవలప్ చేయాలని ఇద్దరు కూడా ఇట్లా ట్రెక్కింగ్ చేసి ఇక్కడికి వచ్చే టూరిస్టులకు ఎసువంటి సౌలభ్యం చేస్తే బాగుంటుందో ఆలోచించిండ్రు. సంకల పిల్లను పెట్టుకొని ఎక్కడెక్కన్నో ఎంకులాడినట్టు ఇంత మంచి టూరిస్ట్ స్పాట్ మనతానే పెట్టుకొని ఎందుకు డెవలప్ చేస్తారేమో అనుకున్నారట. ఇక వచ్చే పర్యాటకుల కోసం మంచి రోడ్డు, పార్కింగ్ ప్లేసు, రిసార్ట్స్, రాత్రిపూట ఉండేందుకు కాటేజీలు కట్టియాలని ప్లాన్ చేస్తున్నారట. ఇట్లా ఎత్తి ఇక్కడ నిరుద్యోగులకు పని దొరికినట్టుంటది, టూరిజం డెవలప్ అవుతుంది అని అనుకున్నారట. మొత్తానికి స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వీకెండ్ ను ట్రెక్కింగ్ చేసి ఎంజాయ్ చేసడే కాకుండా టూరిజం డెవలప్మెంట్ ఐడియాలు కూడా బాగానే చేస్తున్నారన్నట్టు. దేవుడా, రోజు రోజుకు రీల్స్ పిచ్చి ముదిరి పాకనబడుతున్నట్టు కొడుతుంది కదా. ఫాస్ట్గా పాపులర్ అయ్యేందుకు ఎసోంటి హెచ్చరికలు చేసేదందుకైనా వెనకాడతలేరు. గంతెందుకు వల్ల మొన్నటికి మొన్న పోలీస్ స్టేషన్ ముంగట్నే రీల్స్ చేసి బుక్ అయిన వాళ్ళను, రోడ్డు మీద పోతున్న ముసలాయన మీద స్ప్రే కొట్టి పోలీసు వాళ్ళ చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళని చూపించినాం కదా. ఇక ఇప్పుడుగా యూపీలో ఇంకో తిక్కోడు ఏం చేసిండో చూడు రీల్ వీడియో కోసం. ఇక చూసిర్రా, సైన్ బోర్డు మీద ఎక్కి వీని వేషాలు ఎట్లున్నాయో. ఎక్కడేం పని లేనట్టుంది శీత్వ గానికి. రీల్స్ షార్ట్స్ పిచ్చి పీక్ స్టేజ్ కాదు, రోడ్డు మీద ఉన్న సైన్ బోర్డుల మీద కూడా చేరుతుందన్నట్టు. బాగానే చెప్తున్నావు కానీ పుసుక్కున్న పట్టు జారితే ఏమైనా ఉంటుందా? బొక్కలు రెక్కలన్నీ కట్టెపుల్ల లెక్క పుట్టుకుని ఎరుగుతాయి తమ్మి. ఈ టాలెంట్ని ఏదైనా ఆటలో చూపెడితే దేశానికి మెడల్స్ అన్న వస్తుండే కదా. చూడుర్రి, ఎంత ఎచ్చుడున్నది ఈ పొరగలతన. పక్కపంటి ఇంకోటి కూడా ఉన్నట్టుండగా. ఇంతకీ ఇది ఏడా అంటే అమేధీకి 3.5 కిలోమీటర్లు, మున్షిగంజ్కు 6 కిలోమీటర్లు అని సైన్ బోర్డు చూపెడుతుంది. అంటే యూపీ రాష్ట్రంలో తీసిన వీడియో అన్నట్టు. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసి తమ్ముని పర్ఫార్మెన్స్కు తగిన సన్మానం చేయవలసిందనే ఇంకులాడుతున్నారట యూపీ పోలీసు వాళ్ళు. కానీ పరాకాష్ఠకు చేరుకుంటుంది ఈ రీల్స్ షార్ట్ పిచ్ అయితే. టిక్టాక్లను బ్యాన్ చేసినట్టు ఈటీని కూడా బ్యాన్ చేసేదాకా కంట్రోల్ అయ్యేటట్లేరు పో. స్మార్ట్ ఫోన్లు చేతులున్నాయి, కావాల్సిన యాప్లున్నాయి. ఇంకేంది, కోతులకు కొబ్బరి చిప్పలు దొరికినట్టు మోపైతున్నారు ఈ శీత్వకాలంతా. మనుషులైనా, మిషన్లైనా, మందులైనా, ఇండ్లైనా, బండ్లైనా, బస్సులైనా, కార్లైనా, ఏదైనా సరైన వాళ్ళ సర్వీస్ ఓడిచి ఎక్స్పైరీ డేట్ రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. గట్నే కలకత్తా సిటీలో 150 ఏళ్ల సంధి పబ్లిక్ సర్వీస్ చేస్తున్న ట్రామ్ సర్వీస్ బండ్లకు కూడా పర్మినెంట్గా బ్రేకులు వేస్తున్నారట బెంగాల్ సర్కార్ వాళ్ళు. ఇంతకీ ట్రామ్ సర్వీస్ బండ్లు అంటే ఏంటియో తెలియదు కదా చాలా మందికి. చూసిరా పోరు ఏంటియో. పట్టాల మీదనే నడుతాయి కానీ రైలు కావు. బస్సులు లెక్కనే ఉంటాయి కానీ బస్సులు కావు. అంటే ఇటు బస్సులు లెక్క కాదు, అటు రైళ్ల లెక్క కాదు. ఇవి వీటినే ట్రామ్ సర్వీసులు అంటారు. 150 ఏళ్ల కిందట అంటే 1873లో బెంగాల్ రాష్ట్రంలో కలకత్తా సిటీలో బ్రిటిష్ వాళ్ళు షాల్ చేసిరట ఈ ట్రామ్ సర్వీసులను. అధ్వర్సంది నాన్ స్టాప్గా సిటీ లోకల్లో నడుతూనే ఉన్నాయి. కలకత్తా సిటీ లోకల్లో సర్వీస్ ఇస్తూనే ఉన్నాయి. ఈ అటెన్గా చాలా సిటీలలో ఈ రకంగా ట్రాన్స్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినాయి. కానీ ఏ సిటీలో వీటిని మెయింటెనెన్స్ చక్కగా లేక తీసేసిరట. ఇక ఇప్పుడు ఆఖరణ ఆ వంతు కలకత్తా సిటీలో నడుతున్న ట్రాన్స్ సర్వీసులకు వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ స్పీడ్కు తగ్గట్టు ఈ ట్రాన్స్ సర్వీసులు లేవట. అది కాకుండా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లకు, బండ్లు స్కిడ్ అయ్యేందుకు కారణమవుతున్నాయట. అగో అందుకే ఈ ట్రాన్స్ సర్వీసులకు పర్మనెంట్గా రిటైర్మెంట్ ఇద్దామని చూస్తున్నారట బెంగాల్ సర్కార్ వాళ్ళు. మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటుంటే 150 ఏళ్ల సర్వీస్ను హిస్టరీలో కలిపేస్తున్నారు. బయట దేశాలలో ఎంత బాగా నడుస్తున్నాయి ఇప్పటికి కూడా, మరి మనతాన ఉన్నాయే ఎందుకు తీసేస్తున్నారని ట్రాన్స్ సర్వీసులను ఇంకా వాడుకుంటున్న ఫ్యాన్స్ బాధపడుతున్నారట. ఇక వాటిని అప్డేట్ చేసి ట్రాఫిక్ అడ్డం రాకుండా ప్లాన్ చేస్తే మంచిగా ఉండు అని కూడా అనుకుంటున్నారట.
చిన్నపిల్లలు ఉగ్గు తినమని మొండికేస్తే చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగిపూలు తేవే అని వాడుతుంటారు కదా. అయితే ఇవాళ సంది ఇంకో 2 నెలల దాకా చందమామలు రండి, జాబిల్లులు రండి, కొండెక్కి రండి అని వాడుకోవచ్చు. ఎందుకంటే మొగుల మీద ఇంకో చందమామ అవుపడుతుంది వల్ల నిన్నటి సంది. అవునట, నిన్న ఐతారం సంది రాబోయే నవంబర్ నెల దాకా మొగుల మీద మనకిద్దరు చందమామలు కానొస్తాయట. కాకుంటే డైరెక్ట్ గా చూస్తే పెద్దగా గుర్తుపట్టరాదు, కానీ టెలిస్కోప్ తోడు చూస్తే క్లియర్ గా అవుపడుతుంది అని అంటున్నారు సైంటిస్టులు. మరి ఇంకో చందమామ ఎడికేలొచ్చింది. భూమికి ఒకటే కదా చందమామ అని అంటే అది చందమామ కాదు కానీ ఆస్ట్రాయిడ్ అట. అంటే ఎక్కడో వేరే గ్రహంలోకెళ్ళి ఊసిపోయి తొవ్వ తప్పి తిరుక్కుంటా తిరుక్కుంటా మన భూమి కక్షలకు చేరిందట. భూమికి చంద్రునికి దగ్గరకు వచ్చి చందమామలుగా మెరుసుకుంటూ అవుపడుతుంది కాబట్టి దీన్ని మినీ మూన్ అని పిలుస్తారట. అంటే మామూలుగా ఇసోటి గ్రహ శకలాలను మినీ మూన్స్ అనే పిలుస్తారట. ఇంకో 2 నెలల దాకా ఇటీటే తిరిగి మళ్ళీ మాయమవుతుంది అంటుర్రు. దీని పేరు PT5 ఆస్ట్రాయిడ్ అని పెట్టిండ్రు. 33 అడుగుల పొడుగు, 138 అడుగుల ఎడల్పు ఉంటుందట. మరి గ్రహ శకలం అంటున్నారు, మనకు దగ్గరకు వచ్చి అవుపడుతుంది అంటున్నారు, ఆయంత రయ్యనొచ్చి గుద్దుకోదు కదా అని అంటే అసోంటి భయమేం అక్కర్లేదట. ఇసోంటి మస్తుగా సుట్టం సూపు లెక్కచ్చి పోతనే ఉంటాయి అని అంటున్నారు. మరి అది ముచ్చట. కాబట్టి ఛాన్స్ ఉంటే టెలిస్కోపులు అందుబాటులో ఉన్నోళ్ళు 2వ చంద్రుణ్ణి కదేనో అల్ల మినీమూన్ని చూసి సంబరపడరిగా. కళ్ళ ముంగట ఎవరన్నా వాళ్ళు పట్టుకున్న వస్తువులో సంచులో పొరపాటు చేయి జారి కింద పడేసుకున్నారే అనుకో, వెంటనే కింద పడ్డ వస్తువులను తీసి వాళ్ళకి అందిస్తాం. అందియాలి కూడా, ఎందుకంటే అది మినిమం రెస్పాన్స్ అన్నట్టు. అయితే గట్నే రైలు బండ్లే పోతున్న ఒక ఆమె చేతులకు వెళ్ళి పొరపాటున చేయి జారి సంచి కింద పడ్డది. అయితే ఆ జారి కింద పడ్డ సంచిని తీసి ఆమెకి ఇవ్వాలి కదా. కానీగో సంచిని ముట్టుకునే తందుకే మస్తు భయపడ్డారు వాళ్ళకి వీళ్ళైతే. ఎందుకోగట్లా మరి? ఎందుకంటే కింద వాడేసుకుంది పల్లీల సంచో, పకోడీల సంచో, పండ్ల సంచో కాదు, ఎండ్రకాయల సంచి. మరి అదే పీతలు అంటారు చూడుర్రి గవ్ అన్నట్టు. అవి కూడా చిన్నగా లేవు, ఒక్కొక్కటి 1/4 కిలో అంటున్నట్టున్నాయి. అగో ఈ అన్న అయితే ముద్దుగా బొమ్మను పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. దాన్ని చాలా ఎక్స్పర్టే ఉన్నట్టున్నాడు వాటిని పట్టి తినుట్లా. అంతేనే ఇక ఒక అన్న బ్రాడ్ మైండ్ తోటి సంచిలో ఏమున్నాయో చూడకుండా డబ్బున లేపిద్దామని పట్టుకోపోతే ఓర్ నాయనో అండ్లున్నాయి పండ్లో పకోడీలో కాదు, ఎండ్రికాయలను చూసి పానం చల్లబడ్డది. నయ్యం ముట్టుకుంటే కటుక్కున కొరుకుతుండే అని అనుకున్నాడు. ఇగేవలో వేరే సంచిస్తే అందరు కూడా ధైర్యం చేసి ఇండ్లకేళ్ళు తీసి అండ్లకి వేసిండ్రు. అగో చేయి దొరికితే కటుక్కున నొక్కుదామని ఎట్లా ట్రై చేస్తున్నాయి చూడవి. మొత్తానికి ఎత్తిర్రంత కలిసి నయ్యం సంచి మొత్తం చినిగి ఎండ్రికాయలన్నీ అటోటి ఇటోటి పరుగులు పెడితే గమ్మతైతుండే రైలు డబ్బాల. స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం, అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ 9.